ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు జూలై 26వ తేదీన దివ్య గ్రంథ పఠనాల వాక్యాలను గురించి ధ్యానించుకుందాం. ఈరోజు రీడింగ్స్ నిర్గమకాండం 16:1-5, అలాగే 9-15 అక్కడ ఇస్రాయేలు ప్రజలు మరి ఏలీము నుండి బయలుదేరిన తర్వాత వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ఐగుప్తు దేశాన్ని నుంచి బయలుదేరిన తర్వాత దాదాపుగా 2.5 నెలలు అయింది. అప్పటికి ఆ టైంలో వాళ్ళు ఏలీమని అంటే సీనాయికి ఆ ఏలీముకి సీనాయికి నడుమనున్న సీను అరణ్యానికి వచ్చారు. సీను అరణ్యంలో ఉన్నప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలకి మరి వాళ్ళంతా కూడా మోషే అహరోనుల మీద ఏమని నేరము మోపడానికి మొదలుపెట్టారు. ఏమని అంటే ఇజ్రాయేలీలు వాళ్ళతో మేము ఐగుప్తు దేశంలోని యావే చేతిలో అక్కడే చచ్చిపోయిన బాగుండేది, అక్కడ మేము మాంస భాండాల దగ్గర కూర్చొని చక్కగా రొట్టె విరుచుకొని కడుపార తినేవాళ్ళం. ఎడారిలో ఈ సమాజం అంతటిని కూడా ఆకలితో చంపడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు కాబోలు అని చెప్పి మోషే మీద అహరోను మీద ఈ ఇజ్రాయేల్ సమాజం అంతా కూడా తిరగబడుతున్నారు. ఎందుకు అని అంటే అక్కడికి వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు, తినడానికి ఆహారం అంతేకాకుండా మరి మాంసం గుర్తొచ్చిందంట. అందుకని వాళ్ళకి ఆ ఎడారి ప్రాంతంలో ఇక్కడ మరి ఏం పెట్టి పోషిస్తాడు ఈ మోషే మనని అనుకున్నారు. అందుకని దేవుని శక్తిని వాళ్ళు గమనించలేదు, గుర్తించలేరు కదా. కాబట్టి వెంటనే దేవుడు జోక్యం చేసుకొని అంటున్నారు, నేను ఆకాశాన్ని నుంచి వాళ్ళకి ఆహారాన్ని కురిపిస్తాను. ప్రతిదినం ఈ ప్రజలు బయటికి వెళ్ళి ఏనాటి పత్యం ఆనాటికి వాళ్ళు సమకూర్చుకోవచ్చు, తినొచ్చు. వీళ్ళకి తెలియదేమో నా ధైర్యం, నా శక్తి ఏంటో వీళ్ళకి తెలియదు, మరి నా సామర్థ్యం ఏంటో వీళ్ళకి తెలియదు, కనుక నేను చూపిస్తానని చెప్పి దేవుడు వాళ్ళకి మరి నా ధర్మాన్ని అప్పుడన్నా వీళ్ళు మరి తెలుసుకొని నా ధర్మాన్ని వీళ్ళు పాటిస్తారో లేదో మరి ఈ విధంగా నేను వాళ్ళని పరీక్షిస్తాను అని చెప్పి చెప్పారు. తర్వాత వాళ్ళు రోజువారి భత్యం ఏ రోజుకి ఆ రోజు మరి తీసుకోవటం, 6వ రోజు మాత్రం 2 రెట్లుగా భోజనాన్ని సిద్ధం చేసుకోవాలి అని చెప్పి దేవుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు తెచ్చుకోవటం జరుగుతుంది. అలాగే ఆహారాన్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళ కోసం మాంసం కోసం మరి పూరేడి పిట్టలను కూడా వాళ్ళు పంపించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. మరి ఆహారం తింటూ అనుకుంటున్నారు ఇదేంటి ఇదేంటి అని. అలాగే మరి వాళ్ళకి ఆ శిబిరాల మీదకి పూరేడి పిట్టలను పంపించారు, అవి వచ్చి అక్కడ వాలగానే వాళ్ళందరూ వాటిని చంపుకొని మాంసం కూడా తినినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి వాళ్ళకి ఏది తక్కువ చేయలేదు. మనకు కూడా దేవుడు ఏమీ తక్కువ చేయకపోయినా ఎప్పుడు కూడా ఏది లేదు దానికోసం సణుగుతూ గొణుగుతూ ఉంటాం. దాని మూలాన మనం పొందవలసిన ఆశీర్వాదాలు పొందలేకపోతుంటాం. కొన్నిసార్లు పరీక్ష కోసం కొన్ని కొరతలు లోటుపాట్లు మన కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో ఏర్పడుతుండొచ్చు. అంత మాత్రాన మనం దేవుని మీద గొణగడం సణగడం కాకుండా ప్రార్థనలో మనం పట్టుదలతో ఉంటే గనక దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనని ఆ పరీక్ష నుంచి బయటికి తీసుకొని వస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళే వాళ్ళం ఉండాలి. ఇంకా సువార్తలోకి వచ్చేసరికి మత్తయి సువార్త 13:1-9 చూస్తే అక్కడ విత్తువాని ఉపమానాన్ని గురించి చెప్పడం జరిగింది. ప్రభువు వచ్చి మరి సముద్ర తీరానికి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. వాళ్ళందరినీ చూసి ప్రభువు అక్కడ ఒక పడవనెక్కి ఆ పడవ నీళ్ళల్లోకి లోపలికి తీరం లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత జనులందరూ ఆ తీరం వెంబడి నిలబడి వింటూ ఉన్నారు. అప్పుడు అనేక విషయాలని ప్రభువు యేసు ప్రభువు వాళ్ళకి బోధిస్తున్నారు. విత్తువాని ఉపమానాన్ని గురించి చెబుతున్నారు. విత్తువాడు ఒకటి విత్తనాలను తీసుకొని వెదజల్లటానికి బయలుదేరితే కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. 2వ రకం విత్తనాలు మరికొన్నేమో చాలినంత మన్ను లేని నేల మీద పడి అవి వెంటనే మొలిచాయి కానీ సూర్యుని వేడిమిగా మాడి వేరు లేకపోవడం వలన ఎండిపోయినాయి అని చెప్తున్నారు. 3వ రకం విత్తనాలు మరికొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి. అవి ఆ ముండ్ల పొదలు ఆ విత్తనాలు పెరిగి మొక్కలైనా కూడా ముండ్ల పొదలు వాటిని అణిచివేశాయి కాబట్టి అవి పైకి ఎదగలేకపోయాయి. 4వ రకం విత్తనాలు సారవంతమైన నేలలో పడినాయి కానీ అవి మరి అవి చక్కగా మరి 100వ, 60వ, 30వ ఫలించినట్లుగా మనం చూస్తున్నాం. వినుటకు వీనుడుండవాడు వినుడుగాక అని చెప్పి ప్రభువు ఈ వాక్యాన్ని గురించి చెప్తున్నారు. మొదటి
మరి విత్తనాన్ని గురించి, త్రోవ పక్కన పడిన విత్తనాలు, ఇది స్పందించని హృదయం. వాక్యాన్ని మనం వింటాం, దేవుని వాక్యాన్ని వింటాం, దేవుని విషయాలు అనేక మనకు తెలుసు, కానీ మనలో ఒక స్పందన రెస్పాన్స్ అనేది ఉండదు కొన్నిసార్లు. ఇది స్పందించని హృదయానికి మరి నిలుపుకోలేకపోవడం అన్నమాట. దేవుని వాక్యాన్ని మనలో నిలుపుకోలేకపోవడానికి స్పందించని హృదయానికి నిదర్శనంగా చెప్పవచ్చు. రెండవది, వింటాము కానీ వెంటనే మొలుస్తే కానీ మొలిచాయి కానీ అవి వేరు లేకపోవడం వలన ఎండిపోయినాయి అన్నారు. మనలో మన హృదయాల్లోకి నాటుకొని పోవడం లేదు వాక్యం, కాబట్టి అది ఫలించకుండా ఉంటుంది. వింటాం, వినగానే ఆవేశంగా ఉంటాం, దూకుడు హృదయం అనమాట. అలా ఉంటుంది కానీ అది మాత్రం మళ్ళీ మనలో ఫలించటం లేదు. సరైన లోపల గట్టి ఫౌండేషన్ లేకపోవడం వలన దేవుని వాక్యం మీద ఒక పట్టు, ఒక శ్రద్ధ, ఒక మరి ఆసక్తి మనలో లేకపోవడం వలన వాక్యం మనలో ఫలించడం లేదు. మూడవ రకమైన విత్తనాలు మరి ముండ్ల పొదల్లో పడ్డాయంట. మరి హృదయాల్లో పడినాయి కానీ వెంటనే మనకి సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు రాగానే ఈ వాక్యాన్ని ప్రక్కన వదిలేసి సమస్యల వలయంలో కూరుకొని పోతున్నాం. కాబట్టి దానిలో అది ఒక వ్యామోహపూరితమైన హృదయానికి నిదర్శనంగా మనం దీనిని గమనించవచ్చు. అయితే నాలుగవది, స్పందించే హృదయంగా మనం గమనించాలి. అది ఫలిస్తుందన్నమాట. వాక్యాన్ని విని వదిలిపెట్టకుండా వాక్యానికి లోబడి మనం జీవించినప్పుడు దేవుని వాక్యం మనలో మరి ఆ నూరంతలుగా, అరవదంతలుగా, ముప్పదంతలుగా ఫలిస్తుంది అని ప్రభువే స్వయంగా చెప్తున్నారు. స్పందించే హృదయంగా మనం ఉండాలి. ప్రభు మరి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడారు కనుక మనం కూడా వా దేవుని వాక్యానికి లోబడి నూరంతల ఫలాన్ని ఇచ్చే మరి ఆ విత్తనాల్లాగా ఫలించుదాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్.